కథ చెప్పాడండి. ఏ కథ? రాముల వారి కథ చెప్పాడు, హరికథ చెప్పాడు. చెప్పిన తర్వాత మరి ఆయన ఏదో సంభావన ఇవ్వాలి కదా, ఇస్తారు కదా మామూలుగా. ఆ సంభావన ఇప్పించాడటండి ఎవరికో చెప్పి. ఎంత తెలుసా అండి? ఊహించగలుగుతారా అసలు మీరు? 1914 బాబా ఈయనేమో 35 రూపాయలైనా ఇప్పించండి అని అడిగితే బాబా ఇప్పించాడటండి 150 రూపాయలు ఇప్పించాడు. అదేంటి బాబా ఎంత అలాంటి బాలబీభత్సం తారుకు అసలు బాబా అంటే ఎవరో తెలియదండి. నేను ఎందుకు గుర్తు చేస్తానంటే నిన్న గుర్తు చేసుకోవడం అన్నానే, ఆ గుర్తు చేసుకో ఈ అసలు ఈయన ఎవరో తెలియదు. అట్లాంటి వ్యక్తికి తెల్లవారుజామున కనపడితే, ఒక ఫకీర్లాగా కనపడితే మంచి తేజస్సుతో ఉన్నాడు అని ఎవరో తెలియదు. కనీసం ప్రయత్నం చేశాడా ఎక్కడికన్నా? ఎవరినన్నా ఏమిటి, ఎవరో ఒక ఫకీర్ కనిపిస్తున్నాడు మహా తేజస్సుతో ఉన్నాడు, ఆయన ఎవరో మీరు ఏమైనా గుర్తుపడతారా అని ఏమైనా అడిగాడా? ఏమీ లేదాడు, అస్సలు ప్రయత్నమే చేయలేదట. అయితే ఆ మొన్నాడు ఏం చేశాడట, ఈయన మామూలుగా ముంబాయిలో ఏదో ఒక షాపుకి వెళ్ళాడట. మామూలుగా షాపుకి వెళ్ళాట, వెళితే ఆ షాపులో కొన్ని ఫోటోలు ఉన్నాయటండి, ఎవరో వాళ్ళ వీళ్ళ యోగులకు వాళ్ళందరి ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోలలో ఒక ఫోటోను చూశాడు ఈయన. ఎవరు? ఈ బాలబీభత్సతార్, ఈ సంకీర్తనాకాడు ఫోటో చూశాడు. చూడంగానే కళ్ళు అటు పోయినాయి. కళ్ళు పోగానే అయితే మాట్లాడుతుందిగా, అంతే కదా. కళ్ళు చూస్తాయి, కళ్ళు నడుస్తాయి అంటారు ఒకటి మామూలు పెద్దవాళ్ళు. కళ్ళు చూస్తే కదా కళ్ళు నడిచేది, లేకపోతే ఏదో చెయ్యాలి తీసుకురావాలి. అంటే ఈ కళ్ళు దాని మీద పడ్డాయి, ఇదేని మీద? ఫోటో మీద పడ్డాయి. ఈ ఫోటో చాలా బాగుంది అని అన్నట. మీకు ఎవరండి ఈయన అని అడిగాట. అసలు అసలు ఎవరో తెలియదు కదా, ఈయనకు కళలో కనిపించిన ఫోటో లాగానే ఉంది కానీ ఈయన ఎవరో తెలియదు. ఈయన అడిగాడట ఆ షాప్ కీపర్ను. అడగంగానే ఈయన షిరిడీలో ఉంటాడండి, ఈయన పేరు సాయిబాబా అన్నాడు. చూడండి, కంటే కళలో కనిపిస్తే ఈయన షిరిడీలో ఉంటాడా, ఈయన సాయిబాబా అని విన్నాడంతే. చూడండి జరిగింది ఇది, విన్నాడంతే వాళ్ళు నమస్కారం చేశాడు. దేనికి? ఆ ఫోటోకు నమస్కారం చేశాడు. నేను ఇప్పుడు చెప్పా చూడండి, ఆ బాలబీభ సుతార్ అనేటువంటి ఆ సంకీర్తనాకారుడు షిరిడీకి వచ్చాడు. ఎప్పుడు? 1912. నేను ఇప్పుడు చెప్పింది ఏది, 150 రూపాయలు ఇచ్చింది 1914. 1912 మామూలుగా పిలిచారు ఆయన, అంటే ఆ తర్వాత 2 రోజులకు మొత్తం శ్రీరాముని ఉత్సవాలు చేస్తారు కదా, ఒకరోజు ఆయన్ని పిలిచారు. వాళ్ళ ఊళ్ళో ఇబ్బంది లేని ఆ రోజున వచ్చాడు, చెప్పాడు, 35 రూపాయలు అప్పుడు ఇచ్చాడు. అప్పుడైతే రాగానే ఈయన ఈ సంకీర్తన చేయడానికి ముందు బాబాకి నమస్కారం చేశాడట. బాబాకి నమస్కారం చేయగానే బాబా ఏమన్నాడు తెలుసా అండి? సచ్చిత్ర ఉన్న సంగతి చెబుతున్నా, నిన్ను నేను 4 ఏళ్ల క్రితమే చూశానన్నాడు. ఎప్పుడు షిరిడీకి రాలేదు నేను, ఎప్పుడు ఆయన్ని ఎక్కడా చూడలేదు, ఏం ముంబాయికి రాలేదు, ఎక్కడికి రాలేదు, ఏమిటి బాబా నన్ను చూడంగానే నేను నమస్కారం చేయగానే నీకు నిన్ను నేను 4 ఏళ్ల క్రితమే చూశానంటున్నాడు ఏంటి అని ఈయనకు ఆశ్చర్యపడ్డాడు. తర్వాత గుర్తు చేసుకున్నాట, అంటే 4 ఏళ్ల క్రితం 1912 సంకీర్తన చేయడానికి షిరిడీకి వస్తే 4 ఏళ్ల క్రితం నేను తెల్లవారుజామున కళలో కనిపిస్తే ఆ వ్యక్తి ఎవరా అని తర్వాత ఏమి ప్రయత్నం చేయకుండానే ఒక షాపుకు వెళితే ఆ షాపులో ఉండేటువంటి వ్యక్తి ఈయన సాయిబాబా షిరిడీలో ఉంటారని చెప్తే ఆ వ్యక్తి ఆ ఫోటో చూసి నమస్కారం చేశాడు. ఫోటోకు నమస్కారం చేసావుగా నాకు నిజంగా ఈ కథలు వింటుంటే అదే ఫోటోకు నమస్కారం చేస్తా అని చేసినట్ట అండి. ఫోటో అసలు ఎవరిదో ఏమిటో కళలో కనిపించాడో ఆయనకు నమస్కారం చేశాడు. కానీ బాబాకి బాబా చూడండి, బాబా చూశాడు అంటే మీరు అనుకోవచ్చు ఫోటోను కూడా ఫోటోకు నమస్కారం చేసినా ఫోటో మీద ఏదైనా కాస్త మనం అసహ్యకరంగా ఏదైనా చేసినా అది అగౌరవించడమే గౌరవించడమే అని మనం అనుకుంటాం, అంతే కదా. వివేకానందుల వారు కూడా ఈ కథ చెప్ సగుణోపాసన గురించి చెప్తారు. కానీ ఇక్కడ ఫోటో విషయం నేను ఎందుకు చెప్తున్నా అంటే ఫోటోలో మనం గౌరవించడానికి అసలు ఫోటోలో ఉండే వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఏమిటో తెలియదు. ఆయన ఎక్కడో షిరిడీలో ఉంటాడు అంతే. కానీ ఆ ఫోటోను చూసి నమస్కారం చేయగానే 4 ఏళ్ల క్రితమే నిన్ను నేను చూశాను గుర్తు చేసుకుంటున్నాడు బాబా. మనకే ఇంత రిమెంబరెన్సు, ఇంత పవర్, రిమెంబరింగ్ పవర్ ఉందని అనుకుంటామే, మరి బాబాకి ఎంత పవర్ ఉండాలండి? ఎంత జీబీనో మీరు ఆలోచించుకోండి ఆ మెమరీ పవర్. బాబా బాబా ఎంత, ఎక్కడ 4 ఏళ్ల క్రితం ఒక జస్ట్ అక్కడ కనిపించిన ఫోటోకు నమస్కారం చేస్తేనే 4 ఏళ్ల క్రితం నిన్ను నేను నీకు నువ్వు నిన్ను నిన్ను నేను చూశానన్నాడంటే నిజంగా ఎట్లా గుర్తు చేసుకున్నాడండి? అంటే ఈయన ఆయన చూడడం ఎలా చూశాడు, ఫోటోలు వచ్చిచ్చాడు. అంటే ఇప్పుడు ఇట్లాంటి ఈ రకమైనటువంటి విశేషాలు మనకి ఏదైతే ఉంటాయో, అంటే కళలో కనిపిస్తే కూడా ఆ వ్యక్తి ఆ రకంగా చేశాడు. అట్లాగే ఒక ఆమెకు ఆమె
పోస్ట్ ఆఫీసులో పనిచేసేవారట వాళ్ళ ఆయన, బుర్హంపూర్ అనేటువంటి ఒక ఊళ్ళో. ఆమె భర్త పోస్ట్ ఆఫీసులో పనిచేసేవాడు. వాళ్ళిద్దరికీ బాబా గురించి తెలుసు, పెద్దగా అంత బాగా తెలియని వాళ్ళేం కాదు. కానీ ఓసారి ఏం జరిగిందట, ఆమెకు ఆ వ్యక్తి యొక్క భార్యకి బుర్హంపూర్ మహిళ అంట. విశేషం ఏంటంటమ్మా, సచరిత్రలో ఆడవాళ్ళ పేర్లు ఎక్కువగా రాయదు, అది సాంప్రదాయం. దాని గురించి నేను చర్చ చేయను ఇక్కడ. ఆయన భార్య అంటారు, అంతే అంతే, అది పద్ధతి సాంప్రదాయం. అలాగే చేశాడు బుర్హంపూర్. ఆమెకు ఓసారి తెల్లవారుదామున, ఇది ఇప్పుడు మొట్టమొదటి విన్నది మనం మధ్యాహ్నం పూట, రెండవది విన్నది తెల్లవారుదామున. ఫోటోకు నమస్కారం చేయడం గుర్తు చేసుకోండి. ఇప్పుడు మనం వింటున్న ఒకటి, ఇది తెల్లవారుదామునే కళలో కనిపించారట. కళలో కనిపిస్తే బాబా కూర్చున్నారట, రాగానే లోపల కూర్చున్నారట. అంటే మా అంతకుముందు ఫోటోలలో ఎక్కడో చూస్తుంటారు, ఎప్పుడు షిరిడి వెళ్ళలే. ఈమె వచ్చి కూర్చోగానే, బాబా నేను కాస్త కిచిడి అంటారు చూడండి, అది చేసిస్తాను బాబా, మీరు తిని వెళ్ళండి అని అంటుందట. ఎక్కడ కళలో మనం ఎవరన్నా వస్తే కూర్చోండి, అది అయ్యేదాకా కూర్చోండి తిని పొండి అంటాం. కళలో అట్లా అన్నదట అండి, ఎవరిని, బాబాను చూచి అనగానే ఈమె లోపలికి వెళ్ళిందట కిచెన్ రూమ్లోకి. చేసుకొని వచ్చేటప్పటికి బాబా లేడు. ఇది జరిగింది. తర్వాత రెండు మూడు నెలలకు వెళ్ళి షిరిడీకి వెళ్ళారు ఆలుమొగలు ఇద్దరు. చూడండి, రెండు మూడు నెలలకు వెళ్ళి దాదాపు ఒక నెల ఉన్నారటండి షిరిడీలో. 4 రోజులు లేరు, ఒకరోజు కాదు, 2 నెలల పాటు ఉన్నారట షిరిడీలో. నిజంగా నెల పాటు ఉన్నారంటే నాకు, అరే సెలవులు పెట్టుకుని 2 రోజులు ఉండడానికి మనకు వీలు, ఆ రోజుల్లో చూడండి. ఆయన ఏమి పోస్ట్ ఆఫీస్లో పనిచేసేవాడు. ఇంక చూడండి ఆ రోజుల్లో వాళ్ళ నిజంగా ఆ సాంగత్యం చేశారంటే ఎంత గొప్ప విషయమో చూడండి. అయితే ఈమె మర్చిపోయింది, ఏది కిచడీ చేసి ఇవ్వాలనేది కళలో బాబా కనిపించాడు, కానీ ఈమె పెట్టలేకపోయింది కదా, అది ఈమె మర్చిపోయిందండి. చూడు, గుర్తు చేసుకోవడానికి ఈమెకు గుర్తుకు రాలే. కొన్ని రోజులు గడవంగానే ఆమెకు గుర్తుకొచ్చింది, ఆమెకే గుర్తుకొచ్చింది, మళ్ళా కళ రాలేదు శరీరంలో. గుర్తుకొచ్చి ఏం చేసిందట, మామూలుగా మధ్యాహ్నం పూట భోజనాలు ఎవరైనా బాబాకు పెడితే, నివేదనగా పంపిస్తే బాబా వాటన్నిటినీ ఒక బెట్లో వేసుకొని తింటాడు, అది మామూలు. కానీ ఆ భోజనాలు ప్రారంభం చేయగానేనట ఏదో తెర వేసేస్తారు, ఎవరిని లోపలికి రానియరు. మగవాళ్ళు ఎవరైనా వెళితే వెళ్తారేమో, ఆడవాళ్ళని అసలు లోపల రాని జరిగిందట. ఇది ఎవరిని, అది ఒక నియమంగా ఉందట అప్పట్లో. అది హేమాడి పంత రాస్తాడు. జరిగింది ఏమిటంటే, ఇవి గుర్తుకొచ్చింది, అయ్యా బాబాకు కిచిడీ చేసిస్తానన్నాను కదా, మర్చిపోయాను నేను అని వెంటనే కిచిడీ చేసి మధ్యాహ్నం పూట ఏం గుర్తు చేసుకునేదండి. మధ్యాహ్నం పూట ఏం చేసింది, అప్పటికే ఆలస్యమైంది, ఆమెకి నివేదన అయింది, ఎవరికి, బాబాకి నివేదన అయింది, అన్ని వీడు తినబోతున్నాడు. ఈమెం చేసి ఇంకా ఎవడేమన్నా తిట్టని, ఎవడేమన్నా అనని అని ఆ తెర కాస్త పైకి లేపి లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళి ఇది చూడండి, హేమాడి పంత రాసిన సచరిత్రలో ఉన్న కథ. వెళ్ళంగానే, ఏ ఎందుకు వచ్చావు అని ఎవరైనా అనొచ్చు, బాబా గారు ఇదేంటి ఈమె ఎందుకు వచ్చింది. బాబా అన్నట, అమ్మా ఆ కిచిడీ తీసుకొచ్చి పెట్టమ్మా అన్నాడు. ఇంకా ఆమెను చూచి బాబా కిచిడీ తీసుకొచ్చి పెట్టారంగానే వీళ్ళేమంటారు, అయిపోయింది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందని మీ అసలే ఆయన హెడ్ కదా, ఆయనే అమ్మా ఆ కిచిడీ తీసుకొచ్చి పెట్టమ్మా అన్నాడండి. ఆ కిచిడీ తిన్న తర్వాతే మిగతా పదార్థాలు తిన్నాడటండి బాబా. 2 నెలల క్రితం 4 నెలల క్రితం మా ఊళ్ళో నీకు కిచిడీ పెట్టాలంటే నేను తయారు చేసుకొని వచ్చాను. ఇక్కడ కళలో, మరి కళలో ఆమె పొయ్యి రాజేసిందా, 4 రోజులకు గ్యాస్ పోయిలేవుగా. మరి చూడండి ఎట్లా ఉంటుందో, కళలో ఏమి చేయాలనుకుంటే అది చేయలేకపోవడం, ఆ తర్వాత షిరిడీకి రావడం, షిరిడీ వచ్చిన తర్వాత కూడా ఏమైంది, ఆమె మర్చిపోయింది. మనకు ఒకసారి షిరిడీకి వెళ్ళినా కూడా గుర్తుండవు, మర్చిపోతాం. 2 రోజులకు 4 రోజులకి వాళ్ళు 4 రోజులు ఉన్నా కూడా వాళ్ళు మర్చిపోయినారటండి. అయ్యా నా కళలో బాబా అట్టగా నేను కిచిడీ ఇద్దాం అనుకున్నాను కదా, ఇవ్వలేకపోతున్నానే అనేది ఆమె మర్చిపోయిందండి. గుర్తుకొచ్చంగానే వెంటనే ఇంకా ఆలస్యం చేస్తే బాగుండదు అనుకున్నదేమో చేసింది. కానీ నియమం ప్రకారం లోపలికి వెళ్ళకూడదు. ఏం చేసింది, లోపలికి వెళితే అమ్మా ఆ కిచిడీ తీసుకురా అమ్మా,
నిజంగా బాబా గుర్తు చేసుకుంటున్నాడా లేకపోతే మనం గుర్తు చేస్తున్నామా? చూడండి ఎంత గొప్పగా ఉంటాయంటే కథలు. ఆ గుర్తు చేసుకోవడం అనేటువంటి విషయానికి వస్తే మనము ఏ రకంగా అనుకుంటే ఆ రకంగా. ఇంకొక ఆయన ఏంటంటే ఎట్లా ఉంటాయంటే కథలన్నీ చాలా ఆనందం కలిగించేటటువంటి తర్వాత మనస్సుకు ఆనందం కలిగిస్తే దానికి తోడు నిజంగా అవి జరిగినాయా అంటే ఆశ్చర్యం కలిగిస్తే. ఒకతను ఆయన ఉండేది ఎక్కడో సైన్యంలో పనిచేసేవాట కెప్టెన్. అతనికి బాబా అంటే బాగా ఇష్టం, భక్తుడు ప్రేమ బాగా ఇష్టం. ఆయన ఎవరి షిరిడికి వెళుతున్నా ఆయనకు సెలవులు దొరకడం కష్టమేమో ఏదో ఒకటి పంపిస్తుండేవాడట. ఈ సత్యత్వంలో ఉన్న కథ చెప్తున్నా అండి. అంటే గుర్తు చేసుకోవడం చూడండి, అంటే గుర్తు చేసుకునే వాళ్ళు ఎట్లంటే ఇప్పుడు చూడండి ఎవరైనా అమెరికాలో మన బంధువులు ఉంటారు వాళ్ళకి పంపిస్తుంటారు, గుర్తు చేసుకోకపోతే ఎందుకు పంపిస్తారు? నేను ఎవరికి పంపిస్తానుగా, నేను గుర్తు చేసుకోను. అట్లాగే బంధువులకి ఎట్లా అంటే మరి బాబాను అంత గొప్పగా ఆ రోజులు అనుకునేవాళ్ళండి. వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు మిలిటరీలో పనిచేస్తున్నా ఏ పని చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా బాబా దగ్గరికి ఎవరన్నా పోతున్నారా మేము పంపిస్తాం ఇదేని పంపించేవాళ్ళు ఆ రోజున. ఆ రోజున గుర్తు చేసుకునేవాడు ఏదైనా పంపిద్దాం బాబాకు మన దగ్గర ఉండేది. ఈయన అనుకున్నాడట సరే ఎవరో వెళ్తుంటే అవి పంపించేవట. ఒకసారి ఏమైందంటే మామూలుగా ఎవరైనా వెళ్తుంటే ఏదైనా గుర్తుకొస్తుంది ఏదో పంపిస్తాడు. ఈయనకి ఏమైందంటే ఒకసారి ఆయన మిలిటరీలో పనిచేస్తున్న రోజుల్లో తెల్లవారుసమున కల వచ్చింది. ఎందుకో మరి ఈరోజు ఆయన కలల అంటే నిన్న జాగ్రత్తలో గుర్తు చే మరి ఆయన గుర్తు చేస్తాడు నేను ఎట్లా గుర్తు చేస్తాడో. ఈ కెప్టెన్ హాటే అని పేరు ఆయనకు. ఏమొచ్చిందంటే బాబా వచ్చాడు ఇప్పుడు మీరు విన్న బుర్హాన్ మహిళ అన్నానే ఆమె కిచడీ చేసుకొచ్చిస్తాను అనగానే ఆయన వెళ్ళిపోని కళ ఎంత విన్నారు కదా. ఈ కెప్టెన్ హాటే కళ బాబా కనిపించాడు వచ్చి కూర్చున్నాట. ఈయన ఏమనుకున్నా అంటే మరి ఆయన వంట బాగా చేస్తాడో తెలియదు నాకు, చిక్కుడుకాయలతో కూర చేసి పెడతాం బాబాకు అనుకున్నాట. ఆయన అనుకున్నాట కూర్చున్నాడట. బాబా ఏదైనా అంటారు కదా మా మామూలుగా అన్ని పదార్థాలు చేసి అనుకున్నాట వచ్చాడట. చిక్కుడుకాయల కూర చేసి ఆ పళ్ళెంలో తీసుకొనేటప్పటికి ఆయన అదృశ్యమైపోయాడు. ఇది జరిగింది ఎక్కడ? కళలు ఆ మినిట్లలో పనిచేస్తున్నటువంటి కెప్టెన్ హాటే. తర్వాత ఏమైందంటే కొద్ది రోజుల తర్వాత ఒక స్నేహితుడు నేను షిరిడీకి వెళ్తున్నాను అన్నట. చూడండి ఆయనకు గుర్తుకొచ్చింది బాబాకు చిక్కుడుకాయల కూర చేసి ఆయనకి పెడదామనుకున్నాం కదా కళలో, చూడు నాకు అవకాశం దొరక చూడండి గుర్తుకొచ్చింది. చూడండి ఎంత చక్కగా గుర్తుకొచ్చిందో. వచ్చింది ఈయన ఏం చేశాడట ఒక 10 రూపాయలు ఆయనకి ఇచ్చాడు. ఇచ్చి ఆ రోజులో 10 రూపాయలు, ఇప్పుడు 10 రూపాయలకి ఏం రాదు అనుకోండి, ఆ 10 రూపాయలు ఇచ్చి బాబాకు ఏదో పూలు పండ్లు ఏవో నీకు చేతనైన నువ్వు ఇవ్వు, ఓ రూపాయి దక్షిణగా ఇవ్వు, కానీ ఖచ్చితంగా తప్పకుండా గుర్తు చేసుకొని చిక్కుడుకాయలు మాత్రం కొని వండి పెట్టు అన్నాడు. కనీసం చిక్కుడుకాయలు ఇవ్వు, ఎందుకంటే కొంతమందికి బియ్యం ఇస్తారు, చిక్కుడుకాయలు ఇస్తారు, బెల్లం ఇస్తారు, మీరు చూస్తుంటారు కొంతమంది సంభా ఇట్లా ఇస్తుంటారు. అట్లాగే చిక్కుడుకాయలు అన్నా కొని పోవయ్యా అన్నాడు. ఈ వెళ్ళిన ఈ స్నేహితుడు ఏం చేశాడు తీసుకున్నాడు, ఏదో డబ్బులు తీసుకున్నాడు వెళ్ళాడు ఎక్కడికి షిరిడికి. వెళ్ళంగానే ఈయన ఆయన చేసిన ఆయన ఇచ్చిన 10 రూపాయలు గుర్తుకొచ్చింది, అన్నీ కొన్నాడండి ఎక్సెప్ట్ చిక్కుడుకాయలు. మరిచిపోతే జరిగింది ఏమిటి చూడండి, బాబా గుర్తు చేసుకుంటాడా? ఎక్కడ మిలిటరీలో పనిచేస్తున్నటువంటి కెప్టెన్ హాటే అనేటువంటి వ్యక్తి చిక్కుడుకాయలు కూడా తప్పకుండా ఇవ్వవయ్యా అని చెప్తే అది ఈయన మరిచిపోతే జరిగింది ఏంటట. ఇంకా అదే బాబా ఉండే ఆ మసీదు దగ్గరికి వస్తున్నాటండి ఎవరు, ఈ స్నేహితుడు కెప్టెన్ హాటే స్నేహితుడు. అన్నీ కొన్నాడు కదా, ఏదో పళ్ళెల్లోనో ఇంట్లో పెట్టుకున్నాడో తీసుకుపోతున్నాడు. అప్పుడు ఏమిందట ఆ మసీదు దగ్గరలోనే ఒక ఆమె బుట్ట పెట్టుకొని దాని మీద మూత పెట్టింది, అదే ఏదో గుడ్డ వేసింది మా మూత వేస్తే ఈయన అడిగాడట ఏమిట బుట్టలు ఏమున్నాయని, దాని మీద మూత లేకపోతే కనపడతాయి కదా. చూడండి ఎంత బాగా రాస్తాడు కదా, జరిగింది జరిగినట్టుగా రాశాడు ఏమాట. మూత వేస్తే అదే ఏదో గుడ్డ వేసింటే బుట్ట ఉంటే ఈయన అడిగాడు, అని అడగకపోతే ఎట్లుండేదో అడిగాడు. పక్కనే ఉన్నదట మసీదు లోపలికి అడుగు పెడుతుంటే
ఏమిటే అమ్మా బుట్టలు ఏమున్నాయి? చిక్కుడు కాయలు ఉన్నాయని అమ్మా అప్పుడు గుర్తుకొచ్చింది. ఓ అమ్మా చూడండి, మరి ఆ బుట్టలో చిక్కుడు కాయలు ఎందుకు ఉండాలి? జామ పండు ఉండొచ్చుగా, లేకపోతే ఇంకా ఏ దానిమ్మ పండు ఉండొచ్చుగా, లేకపోతే కాకరకాయలు ఉండొచ్చుగా, దోసకాయలు ఉండవు, ఇంకేమైనా ఉండొచ్చు కదండి. మరి చిక్కుడు కాయలు ఉండడమే నిజంగా బాబా కథని ఎంత ఆనందకరంగా ఉంటాయంటే, అట్లా హాయిగా మననం చేసుకుంటూ మనం గుర్తు చేసుకోవడం చూడండి. మనం నిన్న విన్నాం, ఇప్పుడు చూడండి ఎంత ఆనందం కలిగిస్తాయి అంటే, ఏ వయసులో వాళ్ళకైనా, అది వయసు కాదు ఏ వయసులో వాళ్ళకైనా. ఇట్లా చిక్కు ఏమున్నాయమ్మా బుట్టలో అని అడిగాడు. దాని మీద ఏ మూతో లేకపోతే బట్ట లేదైతే గుడ్డ వేయకపోతే లోపల ఏమున్నాయో కనిపించే, మూత వేసేసింది అక్కడ ఎక్కడున్నామా, ఇంకా లోపలికి ఓ 10 అడుగులు వేయంగానే ఇంకా బాబా దగ్గరికి పోతాడు ఈ స్నేహితుడు. ఆమెను అడగడం ఎందుకు? అడగవలసిన అవసరం ఉందా? అవసరం లేదు. కానీ అడిగాడు. ఇదే బాబా లీలలు ఉంటాయి. ఆమెను అడగంగా ఏమున్నాయమ్మా బుట్టలు అంటే చిక్కుడు కాదు అమ్మా, చిక్కుడు కాదన్న. ఇంకా ఈయనకు ఈయన మన ఖర్చు పెట్టాడు, 2 రూపాయలు ఉన్నాయో 1 రూపాయి అన్నది ఇంకా ఆయన లెక్కేసుకుంటాడా? అమ్మా అవి ఎంతకి ఇస్తావని. ఎంతో ఇచ్చాడు. ఆమె ఏం చేసిందట? మొత్తం బుట్టెడు చిక్కుడు కాదు ఇచ్చేసింది. ఆమె చూడండి మరి ఎంత ఉన్నారు, ఎంత అది నేను లెక్క కూడా చేయలేండి, ఇచ్చేసిందటండి. చూడండి గుర్తు చేసుకో, ఇచ్చేస్తే మొత్తం ఆ బుట్టెడు చిక్కుడు కాయలతో సహా ఈయన తీసుకువచ్చినటువంటి వస్తువులన్నీ బాబా దగ్గర పెడితే బాబా ఏం చేశాడటండి? ఆ రోజు నివేదన కావాలి కదా, అయితే ఆ చిక్కుడు కాయలు పంపించి ఈరోజు నాకు ఆ కూర చేసి పెట్టండి అన్నాడు. మరి ఎప్పుడో ఓ నెల క్రితం కెప్టెన్ హార్టే చిక్కుడు కాయలు కొనివ్వు అని చెప్తే బాబా గుర్తు చేయడం ఏంటండి? అంటే గుర్తు మనం చేసుకుంటున్నామా, బాబా మనం ఏమనుకుంటున్నామో అదే ఆయన గుర్తు చేసుకుంటాడు. ఎన్నెన్ని గుర్తు చేసుకుంటాడు సార్ బాబా, ఎంతమంది ఇవన్నీ గుర్తు చేసుకుంటాడు సార్ బాబా. చూడండి ఆ గుర్తు చేసుకోవడం అంటే దానికి ఒకటే హేమాడిపంతు, లేదా మనం అర్థం చేసుకోవాల్సిందే. మనం గుర్తు చేసుకుంటూ ఉంటే, మనం మర్చిపోకపోతే కదా, మనం మర్చిపోయినా కూడా బాబా ఏం చేస్తాడు, గుర్తు చేసుకుంటాడు. గుర్తు చేసుకొని వాడు మర్చిపోయాడు, వాడు కాదు కెప్టెన్ హార్టే రాలేదుగా. చూడండి కెప్టెన్ హార్టే రాలేదుగా, వచ్చింది ఎవరు, వాళ్ళ స్నేహితుడు వచ్చాడు. కానీ ఆ స్నేహితుడికి మరి ఆ బుట్టలు ఏముందని అడగడం ఏమిటి, అవి చిక్కుడు కాయలు కావడం ఏమిటి, నిజంగా ఇది జరిగిందా సార్? జరిగింది. ఇంకొక విచిత్రమైన విషయం అండి, ఇదే కెప్టెన్ హార్టే కలిగిన అనుభవం చెప్తాడు హేమాడిపంత్ గారు. ఆయనకు ఒకసారి ఒక కోరిక కలిగింది. ఒక్కొక్క కోరిక కలుగుతుందిగా, ఏమిటి? బాబా చేతులతో ఆయన ఏదైనా నాణ్యం ఇస్తే, 1 రూపాయి 2 రూపాయల నాణ్యాలు ఉండేవి కదా, అవి మన దగ్గరే పూజా మందిరంలో పెట్టుకుందాం అని ఈయన ఏం చేశాట, ఓ స్నేహితుడు వెళుతున్నాడు. ఈయన వెళ్ళలే, చూడండి ఈయన వెళ్ళలే. ఆ స్నేహితుడు చెప్పాట, నువ్వేం చేస్తావంటే నువ్వు ఇచ్చేది నువ్వు ఇవ్వు, నేను ఒక 2 రూపాయలు ఇస్తా, అది బాబాకి ఇచ్చాయి, కానీ ఇంకొక రూపాయి ఇస్తా. ఆ రూపాయి ఏం చేయాలి నువ్వు? బాబాకి ఇచ్చి ఆయన మళ్ళా నాకు ఇచ్చేటట్టుగా నువ్వు కాస్త చెప్పి ఏదో రకంగా ఆయన నాకు ఇస్తే నేను పూజా మందిరంలో పెట్టుకుంటానని ఈయన మనసులో అనుకున్నాడు. ఆయనకు చెప్పలే, మా అది కూడా నేను పొరపాటు చెప్తున్నానేమో, ఈయన చెప్పలే, ఈయనకు మనసులో ఉంది 2 రూపాయలు బాబాకి ఇవ్వు, తర్వాత ఏం చేయాలి నువ్వు, 1 రూపాయి ఏం చేయాలి నువ్వు ఆయనకి ఇవ్వు అన్నాడు అంతే. కానీ ఆ 1 రూపాయి బాబా మళ్ళా ఆయన చేతులతో నాకు ఇచ్చేసి మీ స్నేహితుడి దగ్గర ఇచ్చేసే అని అనాలి అంటే నాకు ఆనందంగా ఉంటుందని అనుకున్నాడు. నిజమే సార్, జరిగిందే చెప్తున్నా, అంతా ఉంటాయి బాబా కథలు. అందుకని చదవండి, వీలైతే వింటుండండి, రకరకాలుగా ఆనందం కలుగుతుంది. అయితే ఈ వ్యక్తి ఏం చేశాడట, షిరిడీకి వచ్చాడు ఆ స్నేహితుడే. వచ్చిన తర్వాత ఏం చేశాడు, సరే ఆయన అని కొత్తగా వచ్చాడు ఇచ్చాడు, ఇవ్వంగానే ఏం చేశాడట, పైకి వేశాడట. ఆయన ఇచ్చింది, ఇచ్చి అట్లా ఇట్లా చూసి ఆయన ఏం చేస్తాడో మనకు అర్థం కాదండి. తర్వాత జోలీలో వేసుకున్నాడు, అయిపోయింది. తర్వాత ఈయన మామూలుగా అదే కెప్టెన్ హార్టే ఇచ్చిన 1 రూపాయి ఇచ్చాడు. ఆ రూపాయి మీద ఈయన మనసులో ఏముంది, అది తిరిగి మళ్ళీ వెనక్కి ఇవ్వాలని కదా. ఎవరు బాబా, ఈయన మనసులో ఉంది, ఈయన గుర్తు అట్లా చేసుకుంటున్నాడు. అయితే ఏం చేశాడట, బాబా ఆ రూపాయి ఇస్తే ఆ రూపాయిని కూడా బయకేశాడట. ఈయనకేం చెప్పలేదు కదండి ఈ స్నేహితుడికి, అది వెనక్కి తీసుకోవాలి. అట్లనే ఆయన ఈ 2 రూపాయలలాగానే ఆయన జోలీలో వేసుకుంటాడో ఏదో చేసుకుంటాడో ఎవరికైనా ఇచ్చేస్తాడో అనుకున్నాడు. ఏం చేశాడు తెలుసండి బాబా, అది హేమాడిపంత రాస్తాడండి, మళ్ళీ ఆ కింద చేతిలోకి తీసుకొని దాని పైన కొద్దిగా విభూతి వేసి
ఇదిగో నీ స్నేహితుడికి ఇచ్చేసాయి అన్నాడు. ఆ మాట కెప్టెన్ హార్టేక్ వచ్చి ఆ స్నేహితుడు అమ్మినిట్లో పనిచేసి ఆయన వచ్చి చెప్పాట, నిజంగా పరవశించడా అండి అసలు. మనం వింటుంటేనే ఆశ్చర్యం వేస్తుంది, నిజంగా నేను మనసులో ఎక్కడో ఉండి నేను ఏమన్నా మెసేజ్ పెట్టానా లేకపోతే ఫోన్ చేసి చెప్పానా, బాబా నేను ఒక వ్యక్తిని పంపిస్తాను ఆయన మంత్రించి ఇవ్వవయ్యా నేనేం చెప్పానా అంటే ఎంత బాగా గొప్పగా గుర్తుపెట్టుకుంటాడండి. ఇవండి బాబా అంటే బాబా గుర్తుపెట్టుకుంటాడా? గుర్తుపెట్టుకుంటాడు. ఒకవేళ నువ్వు మర్చిపోయినా కూడా నువ్వు ఏం చెయ్యాలో నీ చేత నేనేం చేయించాలో అది చేయిస్తాను. మనం మర్చిపోయినా కూడా గుర్తు, అదే నిన్న గుర్తు చేయడం గురించి చెప్పా, గుర్తు చేసుకుంటే చాలు అందుకంటే కాలేదని. మరి ఈ రోజున చూడండి, అట్లాగే ఇంకొక వ్యక్తి ఈయన కాస్త బాగా డబ్బులు సంపాది వ్యాపారస్తుడు లాలా లక్ష్మీచంద్, ఈయనకి ఎట్లా కళలోనే అంతే తెలియదు ఎవరో, ఓ తెల్లవారుజామున కళలో ఈయన నిద్రపోతుంటే కళ వచ్చింది. దాంట్లో ఏం చూశాడట, మొత్తం చుట్టూతా అందరూ కూర్చొని భజన చేస్తున్నారట, అటు ఇటు కాస్త పెద్దవాళ్ళు అందరూ కూర్చున్నారట, మధ్యలో కూర్చున్నాడట ఒక ఆయన. ఆ మధ్యలో కూర్చున్నవాడు ఎవడంటే అదే మనం మామూలుగా అనుకుంటాం గణపతిలా మధ్యలో కూర్చున్నాడ ఎవరంటే ఆయన ఫకీర్, అంటే ముస్లిం లాగా ఉన్నాడు ఫకీరు. చుట్టూతా అందరు బ్రాహ్మణులు ఉన్నారట. మాధవుడు చూసింది చూచినట్టుగా కళలో ఎలా కనిపించిందో హేమాధిపంతకు రాస్తే హేమాధిపంత అలాగే రాశాడు. మరి కళలో అట్లా అది వచ్చింది అది రాశాడు అయిపోయింది. ఆ ఎవరు బాలబిబు సుతార్లాగా బొంబాయిలో షాపులో వెళ్ళి ఇది ఎవరని అడిగినట్టుగా ఈయన ఎవరిని అడగలే. ఆ ఎవరో కనిపించినాళ్ళే ఎవడో ఆ ఫకీరు మధ్యలో ఆయన కూర్చున్నాళ్ళే అనుకున్నాడు అయిపోయిందండి. ఆ తర్వాత ఏమైందట చూడండి, ఎట్లా ఆయన అంటే నీ కళలో కనిపించిన దాన్ని నేను ఎట్లా గుర్తు చేస్తానన్నట్టుగా బాబా రుణాల బంధం ఉంటే గుర్తు చేస్తాడన్నాను కదా ఇప్పుడే. అలా ఏమైందంటే లక్ష్మీచంద్ వాళ్ళ బంధువు ఒక ఆయన, ఆయన పేరు కూడా రాశాడు హేమాధిపంత మంజునాథ్ అట, వాళ్ళ ఇంట్లో హరికథ జరుగుతున్నది. ఎప్పుడట రాత్రి వచ్చి పిలిచాడట అండి, ఈ రకంగా ఫోన్ చేస్తే పిలవడం కాదు కదా, వచ్చాడట. వచ్చి మా ఇంట్లో రేపు దాసరణ మహారాజ్ హరికథ చెప్తున్నాడు, వచ్చి హరికథను వినండి అని. ఎందుకంటే ఎవరిళ్ళన్నా ఇట్లాంటి జరుగుతుంటే పిలిచేవాళ్ళు ఆ రోజుల్లో వీళ్ళు వెళ్ళే. అది కూడా దాసరణ మహారాజ్ అంటే మంచి ప్రసిద్ధి కలిగిన వాడు. అమ్మ ఆయన హరికథ చెప్తాడా మీ ఇంటికి వచ్చి మేము కూడా వస్తామన్నాడు. ఎవరు లక్ష్మీచంద్ ఈయన ఏం చేశాడట, మొన్నాడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఈ దాసరణ మహారాజు హరికథ కోసం కదా వెళ్ళింది, వెళితే ఈయన ఎక్కడా ప్రయత్నం చేయలేదుగా, ఎవరో నాకు కళలో అట్లా కనిపించాడు, మొత్తం చుట్టూతో బ్రాహ్మణులు ఉన్నారు మధ్యలో ఒక ఫకీరు ఉన్నాడు చాలా తేజస్సుతో ఉన్నాడు ఎవరని ఏం ప్రయత్నం చేయలేదుగా. అయితే ఈ లక్ష్మీచంద్ ఆ మంజునాథ్ ఇంటికి వెళితే హరికథ చెప్తున్న హరికథకుడు ఎవరు, దాసరణ మహారాజు. ఆయన చక్కగా హరికథ చెప్తున్నాడు, కానీ జరిగింది ఏంటంటే ఆయన హరికథ చెప్తుంటే ఆయన మొహం చూడకుండా ఆయన చెప్పేటువంటి కథ వినకుండా ఆయన ఏదో పండరిపోలు విఠలుడు గురించో రాముడి గురించో ఏదో కథ చెప్తున్నాడు. చెప్తుంటే దాని మీద దృష్టి కాకుండా ఆయన ఆయన చెప్తున్నటువంటి ఆ వేదిక మీద ఒక ఫోటో పెట్టాడు. ఆ ఫోటో మీద ఈయన కనబడింది, ఆ ఫోటోనే చూస్తున్నాడు. మనకు అప్పుడప్పుడు చెప్పే నా మీద నన్ను చూడకుండా ఎటో చూస్తుంటారు అంటే మీరు కాదు మామూలుగా ఎవరైనా ఏంటో అక్కడ ఏమైంది ఆ బల్లి వచ్చిందా లేకపోతే ఏదో ఎవరు వచ్చారు అంటే దృష్టి పడుతుంది అట్లాగే ఎందుకట్ట కూర్చున్నాడు అని. అట్లాగే ఈయన దృష్టి దాని మీదే పడిందట. అది చెప్పేది దాసగణ మహారాజు మొహం చూడొచ్చు కదా, ఆయన చిరుతలు చూడొచ్చు కదా, ఆయన కాస్త పొడగాటి మనిషి కదా, ఆయన కళ్ళు బాగున్నాయి కదా, ఆయన చెప్పేది బాగు అది లేదట. ఆయన ఎంతసేపు వచ్చి ఆ ఫోటో చూస్తున్నాడు, చూస్తుంటే హేమాధిపంత రాశాడండి. ఎందుకు చూస్తున్నాడట్లా అంటే, రే మొన్న నాకు కళలో కనిపించాడు ఒక ఫకీరు, ఆ ఫకీరు ఈ ఫకీరు ఏది ఫోటోలో ఉండే ఫకీరు ఏదమ్ ఒకటే, ఇంక తేడా ఏమీ లేదు, మొత్తం అట్లాగే అచ్చుకుంటున్నట్టున్నాడు. ఇంకా ఈయన అడగనక్కర్లేదుగా ఆయన ఎవరయ్యా, అయితే ఆయన బావులు భూమి సుతార కనుక షాప్ కీపర్ని అడిగితే ఎవరైనా ఈ ఫోటోలో ఉన్నది అంటే షిరిడీలో సాయిబాబా అని ఆయన చెప్పాడు. ఈయన మరి ఎందుకు అడగలేదండి. ఈ దాసగడ మహారాజు ఏం చేస్తాడంటే ఫోటో పెట్టుకున్నాడు కదా, ఫోటో పెట్టుకున్న తర్వాత మధ్యలో కానీ మొదట్లో కానీ అక్కడక్కడ అప్పుడప్పుడు హరికథ చెప్తూ ఆయన ఫోటో చూపిస్తూ చెప్తాడట. ఆయనకు అది అలవాటు. ఎవరికి, దాసగడ మహారాజు. ఇగో ఈయనెవరు, ఈయన మా గురువుగారు.
ఎక్కడ ఉంటాడు ఆయన? షిరిడిలో ఉంటారు. వెళ్ళండి, షిరిడి దర్శనం చేసుకోండి. షిరిడికి వెళ్ళండి, ఈయన దర్శనం చేసుకోకండి. షిరిడి మా జయ పండరిపుర, ఇది పండరిపురమే షిరిడి, వెళ్ళండి దర్శనం చేసుకోండి అని బాబా లీలలు మహిమలు మధ్య మధ్యలో ఆ ఫోటో చూపిస్తూ చెప్తాడు. ఇంకక్కర్లేదుగా, ఏం అక్కర్లేదండి. ఆయన ఈ ఫోటోలు ఎవరున్నారు, ఈ ఫోటోలు ఎక్కడుంటాడు ఈయన, ఇంకా అక్కర్లా అడ్రస్ లొకేషన్ అడగనక్కర్లా, ఆయన చెప్తున్నాడు కదండి. అయితే ఈ రకంగా దాసగణ మహారాజు ఆ రకంగా చెబుతుంటే ఆ ఫోటోను చూస్తూ, ఓహో ఈయన షిరిడీలో ఉన్నాడా, చూడండి ఆ షిరిడీ ఎక్కడుంది, ఇంకా చెప్పనక్కర్ల, మంజునాథ్ అడిగితే చెప్తాడు మొత్తం. అయితే ఈ లక్ష్మీ చంద్ ఏం చేశాడట, ఇంటికి వచ్చాడట, సరే తర్వాత నిద్రపోయినాడు, తర్వాత ఏం చేశాడట, అసలు ఆ షిరిడీకి వెళ్ళాలని కానీ దాని గురించి అసలు ప్రయత్నమే చేయలేదు.